ఎమ్మెల్యే పదవి మీద కాయిష్ పడుతున్నో లేవలేవలో ఇయాల తెలిసిపోయింది అబ్బా మొత్తానికి మాతోని కాదు అనుకున్నోళ్ళంతా నామినేషన్లు వాపస్ తీసుకురన్నట్టు హెడ్ లైన్ చూస్తే అవన్నీ చెప్పుకుందాం నాలుగు మీటింగ్లు అరుసుకుంటూ సీఎం జాతీయ పార్టీల కోటేస్తనట ఆగం బోధను చేస్తారట రెవెన్యూ డివిజన్ రద్దు చేస్తారట నిర్మల్ మాస్టర్ ప్లాన్ అటు ఏడ్చుడు ఇటు బుద్రకిచ్చుడు నర్సింది నామినేషన్లు ఎంకకు తీసుకునుడు పార్టీలు వంచుతున్నాయట కల్తీ మందు ఓటర్లు ఆలోచన చేయాలే తాగే ముందు తోటోళ్ళు పెద్ద లీడర్లను తీసుకొచ్చుకొని ప్రచారం చేసుకుంటున్నారు నా తానికి మా పెద్ద సార్ జప్పున వస్తే మంచిగుండని ఎదురు చూస్తుండొచ్చుడు కారు గుర్తు మీద పోటీ చేస్తున్నోళ్ళంతా వాళ్ళు ఊర్ల పొంట తిరిగి ప్రచారం చేసింది ఒకెత్తు పెద్ద సార్ ఒక్క మీటింగ్ పెట్టింది ఒకెత్తు అని ఫీల్ అవుతుంటారు మరి అందుకే సారు రావాలే కారు నురికియాలని ఎయిటింగ్ చేస్తుంటే నిన్నటిదాకా కారును మూడో గేర్లు ఉరికిచ్చిన కేసీఆర్ సారు ఇయాల్టికి వెళ్ళి నాలుగో గేర్ వేసిండు బోధన్ల షకీల్ భాయ్ నిజాంబాద్ అర్బన్ల గణేష్ అన్న ఎల్లారెడ్డిల సురేందర్ అన్న మెదక్ల పద్మక్కన్ మల్లా అసెంబ్లీకి పంపాలని ఒకనాడే నాలుగు మీటింగ్లు అరుచుకున్నాడు పెద్ద సారు తెలంగాణ కాంగ్రెస్ ఎంత తెలుగు వేసింది కొట్లాడి రాష్ట్రం ఎట్లా తెచ్చింది ఏమేమి పథకాలు పెట్టింది ఎంత మంచి వెళ్తుంది చెప్పినాక షకీల్ భాయ్ గెలిస్తే ధరణి ఉంటది షకీల్ భాయ్ కాకుండా వేరే వాడు గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి రైతులు అరేబియా సముద్రానికి కర్ణాటకలో అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చేయకూడతా లోకుగా చెప్తుండే వరకు కేసీఆర్ ని తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం 5 గంటలు ఏంటంటే మేము 24 గంటలు ఇస్తాం రా సన్నాసి 5 గంటలు ముచ్చడం ఏం చెప్తున్నారు ఏడువానా నవ్వానా దేంతో చెప్పాలా 5 గంటలు కూడా 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది మన కోసం కొట్లాడి కొట్లాడి యాష్టకు వచ్చి ఈ మాట చెప్పిండు పబ్లిక్ అందరికి కేసీఆర్ ఎన్నేళ్ళు కొట్లాడాలి 24 ఏళ్ళు నేను కొట్లాడబట్టి ఇక జిందగీలో నేనే కొట్లాడన్నా ఈసారి మీరు కూడా కొట్లాడాలి అందరు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసింది జాతీయ పార్టీ అని ప్రచారం చేసుకున్నది దేశ నేత అని జై కొట్టించుకున్నది మర్చిపోయినట్టున్నాడు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలను చెప్పుకునేటి ఎన్నడు మన తెలంగాణకు లాభం చేయలే తెలంగాణ కాంగ్రెస్ ను ముంచితే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనకు రావాల్సిన డబ్బులు రానియది మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యది కృష్ణానదిలో మన వాటా తెలిసది కతలాపూర్రం మీటింగ్ కోనరావుపేటల రోడ్ షో చేసి ఎములార్ల కారును సీదా అసెంబ్లీకి పంపాలని కోరిండు రామన్న అయితే ఆడాడ ఈ తాపకి ఏరే పార్టీకి ఛాన్స్ ఇస్తామని తీ అనుకుంటురాట పబ్లిక్ అసంటోళ్ళని రామన్న ఈ క్వశ్చన్ అడిగిండు నిన్ను ఇవాళ ఒకరిద్దరు ఆడాడు అంటారు అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదనే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇత్తం ఏంది నేను ఒకటే అంట నిన్న అన్నం తిన్నావు ఇవాళ తిన్నావు మరి రేపు తినవా మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళ గిరికలు కట్టుకుని ఉల్రపూట తిరుగుతున్నారు ఓట్ల కోసానికి మీటింగులు ర్యాలీలు ఆటపాటలు ఎరైటీ ప్రచారాలతోటి జోరున్నది గులాబీ పార్టీ వాళ్ళది కాంగ్రెస్ నెడ్డిచ్చుడు కారికే ఓటేయాలని గోరు నడుస్తుంది కామారెడ్డి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అరుచుకున్నందుకు శ్రవణ్ సార్ ఇగో గిట్ల అన్నాడు అదే కామారెడ్డిలో ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ల పై ఏలు పెట్టి 2 గంటలు నిలబడట్లే నీకేం కాకపోతే కరెంట్ లేనట్లెక్క 6 గ్యారంటీలు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుడు 6 గురు సీఎంలు మారుతారని గులాబీ పార్టీ ఎడ్డిచ్చుడు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కారోళ్ళు ఫ్రీ కరెంట్ ఇచ్చిందే మేమని షై గుర్తోళ్ళు హస్తానికి ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామని బీఆర్ఎస్ కౌలు రైతులకు కూడా ఇస్తామని కాంగ్రెస్ ధరని రద్దయితదని ఆళ్ళు భూదందాలు బయటికి తీస్తామని ఇల్లు మొత్తం గ్యారంటీల సుట్టే నడుస్తుంది రాజకీయం మరి అలా కాంగ్రెస్ ప్రచారం ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం పాండ్రి కారేలువాడ ఆగమాగం ఉంది ఆదిలాబాద్ ను పట్టించుకోలే నీళ్ల కష్టాలు తీరవలేదని గర్వమైండు రేవంత్ అన్న తెలంగాణ కోసమే చస్తానే అబద్ధాలు చెప్తున్నా ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బోట్కు నీళ్లు రాకపోవడానికి కారణం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకొని మిగతా రాష్ట్రంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని బోధుల కాంగ్రెస్ అభ్యర్థి గజేందర్ ను గెలిపిస్తే ఎప్పటికెల్లో అడుగుతున్న రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేస్తాం అన్నాడు డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ 31 తారీఖు లోపల మీకు రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది నిర్మల్ల ఓట్ల కోసమే మాస్టర్ ప్లాన్ పక్కకు పెట్టిండ్రు కాంగ్రెస్ రియర్ రావు ను అసెంబ్లీకి పంపితే రద్దు చేస్తాం అన్నాడు మీ భూముల మీద మీ ఆస్తుల మీద మీ మెడ మీద కత్తిలాగా మాస్టర్ ప్లాన్ వేలాడుతూనే ఉంది డిసెంబర్ 31 తారీఖు లోపల మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది జనగామలో ప్రతాప్ రెడ్డిని గెలిపియాలని ఆవాజ్ ఇచ్చి కారు క్యాండిడేట్ పల్లా సార్ కు సూటి పెట్టిండు పాపాల భైరవుడు లేడు కాలకేయుడు లేడు ఇట్లాంటి జనగామ పొలిమేరులలో కాలు పెట్టొద్దు అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి గురించి
ఈ ప్రాంత ప్రజలకు చెప్పాడు. కాంగ్రెస్ కెళ్లి కారెక్కిన పొన్నాల సార్ ను గీట్లాడుచుకున్నాడు. ఎమ్మెల్యేగా మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా అవకాశాలు ఇస్తే 87 వయసులో పార్టీ మారి పాతివ్రత్యాన్ని పోగొట్టుకొని రెంటికి చెట్టు రేవడైన పొన్నాల లేడు కదా. ఖమ్మంలో బట్టి సార్ ను చూసి చేన్లో పత్తేరుతున్న అక్కలు ఎదురొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ సార్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి తిప్పలు తీరుస్తా అని మాట ఇచ్చిండు. కాంట్రాక్ట్ లేబర్ లో ఎంట్రీ చేయాలని కూడా నాకు ఐడియా ఉండదు. మీకు ఏం సౌకర్యం కావాలన్నా మీరు అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ నేను లెక్కపూర్వకంగా మీకు అందరికీ హెల్ప్ చేసే పూర్తి. కరీంనగర్ లో పురుమల్ల సీనన్న రేఖల కళ్ళు దాగి మోగ్ కట్టుకుంటే వనపర్తిలో మేఘారెడ్డి అన్న కూరగాయలు జోకిచ్చి బజ్జీలు దేవి సాయలు దాపి ఒట్లాడిగిండు. బీజే పోలీసుతో బగ్గనే తిరుగుతున్నారు. 2 రోజులలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారట. మాటలు కోతలు దాటుతున్నాయి తప్ప కేసీఆర్ మీ మాటలు ఫాలో దాటడం లేదు. కేసీఆర్ చెప్పేటివన్నీ కూడా కళ్ళబొల్లి కబర్లు. నారాయణపేటలో డెవలప్మెంట్ మీద పబ్లిక్ ప్రశ్నిస్తే గిట్ల బీపీ పెంచుకుండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ అన్న. కాంగ్రెస్ ఏదన్నా అడిగితే చేస్తాం చూస్తాం అని బుదరగియాలి గాని ఓట్ల ముంగట గిట్ల కూసాయితే ఎట్లా సారు. దగ్గర దగ్గర నెల రోజులాయే సీఎం సార్ ప్రచారం చాలు చేసి టింగ్ టింగ్ అని రైతు బంధు పడుతుంది. మీ ఇంట్లకే నీళ్లు తెచ్చి పోస్తున్నాం. ఇరాం లేకుంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ముసలోళ్లకు నెల నెల పింఛన్లు వంచుతున్నాం. మా ఏల్వడిలా అంత మారింది, మా ఏల్వడిలా ఇంత మారిందని గొప్పగా చెప్తుర్రు. కానీ ఏడ సూత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాట ఎత్తితే ఓటప్ప. 2 ఎలక్షన్లలో ఎంతో ప్రచారం చేసిన ఇండ్ల పథకం గురించి అస్సలు చెప్తలేరు ఇప్పుడు. ఎందుకో మళ్ళో నాడు మాట్లాడుకుందాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. సీఎం సార్ ఈడ మీటింగ్ వచ్చినా ఏమంటున్నాడంటే, ఒకవేళ కాంగ్రెస్ 75 ఏళ్ల కిందే దళిత బంధు మొదలు పెట్టుంటే ఇవాళ మన దరిద్రం పోకపోవునా? స్వాతంత్రం వచ్చిన తెల్లవారు నుంచే జవహర్లాల్ నెహ్రూ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా అభ్యుదయ కార్యక్రమం చేసి ఉంటే, స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వాళ్ళ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుంటే గదన్నట్టు దేశానికి స్వతంత్రం వచ్చినాడే దళిత బంధు అసలు పథకం పెడితే ఈ పాటికి దళిత వాడలు బంగారు మేడలు అనేది సారుమాట. గట్ల యేసుడు శాత గాక దళితుల నాగం చేసింది మీదికి రానియలేదని కాంగ్రెస్ పార్టీని ఆర్పారు అరుచుకుంటుండ అన్నట్టు వాజీవే వాళ్ళకి సోయలేదనే అనుకుందాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెల్లారే మన కాడ దళిత బంధు ఎందుకు పెట్టలేదు? 7 ఏళ్ళు వెళ్ళాక ఉజ్రవాద్ ఉత్ల ముంగట్నే 15 లక్షలు ఇవ్వాలనే ఆలోచన రావచ్చునా? ఇట్లా కూడా 3 ఏళ్ళు దాటినాక ఒక్క కాడ తప్పితే తతిమ కాడ నియోజకవర్గం అనుకో కోడి ఇంటికో ఈకలు ఎక్క నడుస్తున్నది. దరఖాస్తు తీసుకున్నది తప్పితే దళిత బంధు 180 మందికి అందనే లేదు. అది కూడా కమిషన్లు కమాయించి కావాల్సిన వాళ్ళకే ఇచ్చిరని లొల్లి లొల్లి అయితే ఒక్కల మీదనన్న యాక్షన్ తీసుకుంటూ ఇక ఇప్పుడు అంతటి ఏం చెప్తున్నారంటే 100% ఎన్నికల తెల్లారి నుంచే దాని అమలు ప్రారంభమైతది. 100కు 100%. 3 ఏళ్ళ చేయలేదు కానీ 3వ పార్ గెలిపిస్తే మర్నాటి సందే వంచుతారట. 119 నియోజకవర్గాలలో 15 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి 170,000 కోట్లు కావాలి అందరికి ఒకటే పార్ ఇస్తానికి. గంత పైక మీడికెళ్ళి తెస్తారో మరి. 17 బడ్జెట్లో 17,000 కోట్లు 12,000 కోట్లు అని పెట్టుడే గానీ పైస తీసింది లేదు ఇచ్చింది లేదు. మళ్ళా పవర్ ఇస్తే మాత్రం రప్ప ఇచ్చేస్తారట దళిత బంధు. ఇక పబ్లిక్ ఏమంటారో గానీ సార్ చెప్పిన ఈ ముచ్చటి నుండి రాకలరా? ఎలక్షన్ అనగానే వట్టిగానే ఆగమాగం పిచ్చోల లెక్క ఓటే మనం పిచ్చోళ్ళమని ఇంకా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇదే ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు. ఎలక్షన్లు అంటే చాలు, ఎహరాన్రి చూసుకుందాం ఐషికి తైషి అంటారు కారోళ్ళు. అంటే పబ్లిక్ కు మేము మస్తు చేసినాం అల్కగా గెలుస్తామని మన వల్ల ఆపొచ్చనా? మరి సింగరేణిలా కార్మిక సంఘాల ఎలక్షన్లు పెట్టమంటే ఎందుకో గంత గుబులు. ఓట్లు పెట్టాల్సిందే అని కార్మికులు ఎన్ని మాటలు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. గాలని మందలిస్తానికే గీసారు ఓ ఇండియాలా. మందమర్రి సింగరేణిలో కార్మికులతో ముచ్చట పెట్టిండు వివేక్ వెంకట స్వామి సారు. ఏఐటీయూసీ లీడర్ అంతా కలిసి వచ్చారు. కార్మికుల తిప్పలు అరుచుకొని ఏం చేస్తే మంచిదో సలహాలు తీసుకున్నాడు. అందరితోటి మాట్లాడి హైటెంకా సుత్యవట్టిండు. సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకునే ముచ్చటే లేదని గెలిపిస్తే ఏమేం సౌలతలు చేసేది కూడా చెప్పిండు సారు. మందమరిలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. చాలా మంది యువకులు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 బెడ్ హాస్పిటల్ కూడా
మన మరి ఆర్కేపీలో స్థాపిస్తామని చెప్పి అటెంక ఎన్టీయూసీ ఆఫీస్ కు వచ్చి కాంగ్రెస్ టికెట్ అడిగిన రాధాకన్ కలిస్తే సార్కు చెయ్యగొట్టింది. ఇక నుంచి అన్న కోసం మేము పనిచేస్తున్నాము. ఎవరైతే పొగరుబోతులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ అధికార బలాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారో వాళ్ళ కొమ్ములు విరిచే రోజులు ముందున్నాయి. మందమర్రిలో పొద్దుందాకా నడుస్తూనే ఉంది ప్రచారం. ఏ గల్లీకి వచ్చినా మంగళారతులతోటి ఎల్కని చెప్పి జోరుగా ఎదుర్కొన్నారు ఓటర్ దేవుళ్ళు. లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరని నచ్చక చాలా మంది బీఆర్ఎస్ లకు వెళ్లి కాంగ్రెస్ లకు వచ్చిండ్రు. అయితే దినాం సారేటనే తిరుగుతున్న పాత ఎమ్మెల్యే ఓ తెలిసారు పార్టీ మారుతుండని పుకాలు పుట్టిస్తే చేళ్ళ అంతా జూటా పడనోళ్ళ కుట్రని గరం అయ్యండు. వివేకన్నా మరి గెలుస్తుండని చెప్పి రిపోర్ట్ రావడం తోటి బాలక సుమన్కు పిచ్చిలేస్తాంది. నేను జీవించున్నంత వరకు కూడా కాంగ్రెస్ ను వీడను, మన వివేకాన్ని వీడను. ఇంకో కాడ మీటింగ్ పెడితే మందమర్రి డెవలప్మెంట్ కోసం కాక ఇంత తిప్పల పడ్డ దేర్కేసండి అన్న. కాక వెంకట స్వామి గారు, వినోద్ గారు, వివేక్ సార్ గారి ఆధ్వర్యంలో మందమర్రిలో 10,000 మందికి ఉపాధి దొరికే లెదర్ పార్క్ జీవో మంజూరు చేపించారు. లక్ష కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ఎంత తెలరైందో చెప్పి బ్యాక్ వాటర్ బాధితుల కోసం ఎంత ఓట్లాడింది చెప్పుకొచ్చిండు కాంగ్రెస్ లీడరు. చెయ్యి గుర్తు గెలిస్తే 6 గ్యారంటీలు అమలే కాదు, ఇంకెంత ఫాయిదా అవుతుందో వివరంగా చెప్తుండు. అయితే ఓ ఫంక్షన్ అలా నేత కార్మికులతోటి మీటింగ్ పెడితే పోలీసులు వచ్చి వీడియోలు తీసుకొని పోయిండ్రు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు 5,00,000 రూపాయలు ఇస్తామని, రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా, కూలీ రైతులకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, అందరు రైతులకు 2,00,000 రుణమాఫీ. ఇక అటు సరోజ మేడం కాళేశ్వరం ముక్తీశ్వరుని దర్శనం చేసుకుని పల్లె పల్లె తిరుగుతుంటే అమ్మలక్కలు అంత ఇంట నడిచారు. అందరి దగ్గరకు పోయి తిప్పలు అరుచుకొని ఎట్లా తీర్చేది ఎరక చేసింది. తాగుతామంటే బొట్టు నీళ్ళు అవ గోస చేస్తాను, ఎక్కడికి వెళ్ళి మోసుకొస్తారు నీళ్ళు కంపలకి వెళ్ళి అక్కడ ఎక్కడ ఏది మాకు ఏం సౌలభ్యం. అక్కలంతా డాన్సులు చేస్తుంటే సరోజమ్మ కూడా అలా తోటి కలిసి ఆడింది. నూట 19 సీట్లు, 3 ముఖ్యమైన పార్టీలు, 3,26,00,000 ఓటర్లు. ఇంతకు పోటీ చేస్తోళ్ళు ఎంతమంది? నామినేషన్ వేసిన వాళ్ళంతా పోటీలనే ఉంటారు అనేరు. కాగితాలు కరెక్ట్ గీయనందుకు 606 నామినేషన్లు రిజెక్ట్ చేసినారు ఆఫీసర్లు. వాళ్ళు ఓను పోటీలున్నది 2,800 మంది. రేపు ఈవీఎంల పక్క ఇళ్ల బొమ్మలే కనబడితే అంటే అది సుత కాదు, ఎందుకంటే చాలా మంది కాగితాలు వెనకకు తీసుకున్నారు. మళ్ళా అటు ఏడ్చుడు ఇటు ఎగురుడు. సూర్యాపేట కాంగ్రెస్ రేబల్ రమేష్ రెడ్డి సార్ ను నామినేషన్ వాపస్ తీసుకోవాలని హైదరాబాద్ కెళ్లి లీడర్లు పోయి బతిమిలాడితే లొల్లి లొల్లి అయింది. ఎంపీ టికెట్ ఇస్తామని మాటిస్తే గప్పుడు కాగితాలు వెనుకకు తీసుకున్నాడు. ఇబ్రాహీంపట్నంల రామిరెడ్డి, జుక్కల్ల గంగారం, బాన్స్వాడ్ల బాలరాజు, డోర్నకల్ల నెవరు నాయక్, వరంగల్ల జంగారెడ్డి నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవులు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీలను చేస్తామని బుదరికిస్తే చాలా మంది సల్లబడ్డారు. పోటీలుంటే ఓట్లు శ్రీలంకల్లమై గెలుచుడు కష్టమవుతుందని పార్టీ పెద్దలు గింత తిప్పలబడ్డారు. ఆఖరినాడు జూబ్లీ హిల్స్ లో ఇండిపెండెంట్ నవీన్ యాదవ్ తోటి కాగితాలు వాపస్ తెప్పించి కాంగ్రెస్ కండు వాగప్పిండ్రు. ఆదిలాబాద్ లో బీఎస్పీ తరఫున నామినేషన్ వేసిన ఇంద్రక్క కాంగ్రెస్ లోకి వచ్చింది. గజ్వేల్లో సీఎం సార్ మీద 70 మంది, కామారెడ్లో 30 మంది కొట్లాడలేమని వెనుకకు వచ్చేసిండ్రు. బీఆర్ఎస్ రేబల్స్ వరంగల్ రాజనాల శ్రీహరి, మధురల కళ్యాణం, రమేష్ కాగితాలు వెనుకకు తీసుకున్నారు. బీజేపీలో సూతి ఇదే కథ. పార్టీలతో సంబంధం లేని వాళ్ళు చాలా మందే పోటీలకెళ్లి బయటకు వచ్చేసిండ్రు కాబట్టి ఇక అసలులే మిగిలిండ్రు. బీఫామ్ లో వచ్చిన లీడర్లకు పార్టీల గుర్తులు వస్తాయి, ఇండిపెండెంట్ లకు ఏదో ఓటు వస్తే అదే ప్రచారం చేసుకోవాలి. కొట్లాయటోళ్ళే నిలబడ్డారు కాబట్టి రేపటికాంచి ప్రచారం ఇంకింత దుమ్ముంటది. 30 నాడు ఏలికి ఇంకు రుద్దుకుంటే మీ ఎమ్మెల్యే ఎవరో డిసెంబర్ 3 నాడే ఎరుకైతుంది. మార్కెట్ల డిమాండ్ ఉన్న వస్తువుకు పక్క నకిలీలు ఉట్టుకొస్తూనే ఉంటాయి. నోట్లే చూడరాదుండ్రి, మంచిగా కాగితాలు పెట్టి కలర్ జిరాక్సులు తీసి మారుస్తున్నారు. అసలు బంగారానికి నకిలీ బంగారానికి గుర్తు తెలియకుండా మాయ చేస్తున్నారు. ఇక దినా మనం తినే నూనెలు, ఉప్పు పప్పులు, ఎచ్చం మసాలాలు సగులం కల్తీయనాయే. మార్కెట్లో ఓ కంపెనీ బ్రాండ్ వచ్చిందంటే తెల్లారే దానికి డూప్లికేట్ దిగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఓట్ల సీజన్ కాబట్టి బగ్గ డిమాండ్ దేనికి ఉంటుందో తెలుసు కదా. నల్లని అని నీళ్లు కావు, కీసలున్నదంతా ఎర్రమందు కాదు. ఓట్ల టైంలో జోరుగా నడుస్తుంది కల్తీ దందా. ప్రచారం శురువైన కంచి ఎన్నికల సంఘ పలు 100,000 లీటర్ల మందు పట్టుకుంటే అందులో 130 వాళ్ళు కల్తీదేనట. తాగి పడేసిన ఖాళీ కీసల షీప్ లిక్కర్ నింపుడు, డక్కన్లు కొట్టి నకిలీ లేబుల్ లేసుడు, స్పిరిట్ నింపి ఎర్ర రంగులు కలిపి ఊర్లలోకి సప్లై చేసుడు. ఎన్నికలు వచ్చేదాకా మందుకు ఫుల్ డిమాండ్ ఆయే. ప్రచారంలో ఎమ్మడి తిప్పుకున్న వాళ్ళకు బిర్యానీ తినిపి
చేయాలి, పొద్దుముక్క కోటరు మంచాలి, లేదంటే జెండా ఎత్తారు, జిందాబాద్ కొట్టారు. దినం దాపడంటే పార్టీలకు కూడా పైసలు ఉత్తగా రావు కదా. అగ్వకొస్తుందని కల్తీ మందు తెప్పించి తాపుతున్నారట, కిక్కు మంచిగా ఉందని తాగటోళ్ళు ఎగబడుతున్నారట. ములుగులోనే కల్తీ కలిపి పిరికి కలిపి ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చి పోస్తున్నారు. ఏ షాపులలో పోతేనేమో తక్కువ స్టాక్ ఉంటుంది, ఊళ్ళలో మాత్రం ఏరులై పారుతుంది. మరి ఎక్కడ నుంచి వస్తుంది అంటే దొంగతనంగా తయారు చేస్తుంది. గసంటి మందుతోని మస్తు డేంజర్ అట, ఉత్తగానే కార్యం పేగులు ఖరాబ్ అయితాయి. ఏహే గీదంతా మనకెందుకు? అగ్వల దాపించినవా, ప్రచారం చేసుకున్నావా, ఓట్లు పట్టినవా అన్నదే చూసుకుంటాయి పార్టీలు. రేపు ఓట్ల ముంగడ పంచే మందు సుత పక్కా గీదే ఉంటది కావచ్చు. పుక్కట్లు వస్తుందని తీసుకున్నారంటే అటెన్క దవకంలో దండగలు కట్టే కథ అవుతుంది మళ్ళా. కానీ దినం ఈ మందుకే మరిగిన వాళ్ళు ఓట్లు అడిచినాక రేపు వైన్స్ లో ఒరిజినల్ బ్రాండ్ తెచ్చుకొని తాగితే చెల్ గీదే మందు కిక్కే లేదు, నాకు ఓట్లప్పటి మందే కావాలని పంచాదులు పెట్టుకుంటు ఇల్లు దోషిండ్రని, బండ్లు కొట్టేసిండ్రని, బస్సులో పర్సు పోయిందని, జేబుల ఫోన్ తీసిండ్రని, మెడల గొలుసు గుంజిండ్రని, పక్కింటోలు పంచాయతీ పెట్టుకున్నారని, ఎదురు గల్లీలో కొట్లాట అయిందని, పోలీస్ స్టేషన్ కు ఓవుడో ఫోన్ చేసి కంప్లైంట్ చేసుడో నడుస్తుంది. వాళ్ళు కేసు రాసుకొని ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ ఏడాదంతా వచ్చే కేసులే. కానీ ఇప్పుడు ఎన్నికలున్నాయి కాబట్టి సీదా ఈడికి పోతున్నారు. ఎన్నికల కమిషన్ అనుడు కంటే కంప్లైంట్ల కమిషన్ అనుడు కరెక్టేమో. హౌ మల్లా, 40 రోజులనే 5,000 ఫిర్యాదులు అందినాయి. రంగారెడ్డిలా 1,000, మేడ్చల్లా 823, హైదరాబాద్లా 790, మొత్తంలా సగం ఈడనే. ఇక ఎక్కువ కంప్లైంట్లు దేని మీద అంటే మందు మణి మీదనే. పైక మగబడితే పాపముంది, 50,000 కనబడితే గుంజుకుంటుర్రు. పెళ్లి షాపింగ్ పోతున్నాం, పిల్లగాని కాలేజీ ఫీజు కట్టేది ఉంది, గొర్రెల నమ్ముకొచ్చిన అంటే కూడా అస్సలు ఇడుస్తలేరని 1,000 మంది గుస్సయిండ్రు. పలానా జాగల కల్తీ మంది అమ్ముతాన్రు, ప్రచారంలో దాపిస్తురని కొందరు కంప్లైంట్ చేసిరట. మా ఏరియాలా కుక్కర్లు వంచుతుండ్రు, గడ క్రికెట్ కిట్లు ఇస్తుర్రని, టీవీలా లీడర్ల తిట్లు చూసి పోరలు నేర్చుకుంటారు. గౌరవనీయుల గలీజ్ భాషను కంట్రోల్ చేయాలని కోరిరట. గా లీడర్ ఆస్తి తక్కువ చూపించిండు, గీ లీడర్ చదువు సర్టిఫికేట్ దొంగది, ఇవరాలు కరెక్ట్ ఇయ్యాలని చాలా మంది ఫిర్యాదు అయినరు. పార్టీల ప్రకటనల మీద పడనోళ్లు కోపానికి వచ్చిండ్రు. ఈ లెక్కన సివిజిల్ యాప్ ను పొట్టు ఆడుకుంటున్నట్టే. అంతేకాదు, 5,000 కంప్లైంట్లల్లా 155 మాత్రమే పెండింగ్ ఉన్నాయుల్లో, కడమే అన్ని తష్వయేసిరట. గివ్వేంది, అస్సలు కంప్లైంట్లన్నీ ఈ 15 రోజులనే. ఇంకా చెప్పాలంటే తెల్లారితే ఓట్లు అనగానే శురువైతాయి. గదినం కొట్లాటలు పంపకాలు జోరుంటాయి మళ్ళా. ఓ ఎల్లక్క, కారోళ్ళకంటే వస్తావా? షేయ్ గుర్తోలు నిన్ననే చెప్పి పోయినరు, రేపు చూద్దాం. తీ కమలక్క కమలం గుర్తుకు పోయిందట, రేపేట వస్తుందో మరి. పోషన్న పొదుగల గులాబీ జెండా పట్టిండు, పొద్ముఖి కాంగ్రెస్ వాళ్ళకు పోయిండు, మంచిగానే గిట్టుబాటు అయిందట. మల్లయ్యేమన్నా తక్కువనా, ఇద్దరు ఆల్మోగలు పోతే డబుల్ కూలి పడుతుందట. ఊర్లల్లో గిట్లున్నాయట ప్రచారాల మీద పబ్లిక్ ముచ్చట్లు. మరి హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే, పట్నంలో 3 పార్టీల లీడర్లు అడ్డా కూలీల మీద పడ్డారు. ప్రచారానికి తిప్పుకుంటానికి మనుషులు కావాలి కదా, ఈడ ఎవ్వరి పని ఆళ్లదేనా? అందుకే కూలీలకు పైసలు ఇచ్చి ప్రచారానికి పట్టుకోబోతున్నారట. లెక్కకైతే కూలీ కోతే పొద్దంతా పని చేస్తే 900 ఇస్తారట. పని లేకుంటే అట్లా ప్రచారంలో 2-3 గంటలు తిరిగితే 300 చేతులు పడతాయి, ఖర్చులకు వెళ్తాయని ఆపొచ్చనా? అయితే అసలు ఇవ్వలేకొచ్చారు, ఒట్లన్నా వచ్చిన ఉట్టిన దింపుకొని నాకు ఇవ్వలేరు. టీఆర్ఎస్ పోయిన టీఆర్ఎస్ రేసినారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు మొదలు పైసలు ఇస్తామని ఎంట దిప్పుకొని అట ఇంకా సపోర్ట్ చేస్తలేరట కొందరు. ఎనక మరల ఏం నడుస్తుందంటే, 650 రూపాయలు అలాగ మాట్లాడుతుండ్రు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, 200 ఇస్తుండ్రు, ఇస్తలేరు వీళ్ళకు. లోకల్ లీడర్లు ఇండ్ల సుతా కమిషన్లు కొడుతున్నారు అన్నట్టు. పైసల సంగతి సరే, మందు బిర్యానీ పెడుతున్నారా? మందు లేదు, అదే 300 ఇంకా మంది ఏంది, మధ్యాహ్నం 5 రూపాయలు అన్నం తింటాం, మందు కింద అవన్నీ ఏం లేదు సార్. మరి నీ ముచ్చట ఏందన్నా? నాకు 200 ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం, ఆ 200 కూడా వాడికి బందుకు వాడు బందుగా కొట్టిన. కోటర్ మందం కష్టపడ్డాడన్నట్టు. కానీ కూలి దొరకక ప్రచారానికి వస్తే ఉబ్బిచ్చి ఉత్తర్ చేసే కథ అవుతుందట. ఆడాడ కూలీ నాలి చేసుకుంటూ కడుపుల మీద కొడితే ఎట్లనే అన్నలు. రేపు ఓట్ల కాడ ఎటమటం కాగల్లా, జర చూసుకోన్రి మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.